Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన టీడీపీ మధ్య పొత్తు పడవకముందే సీట్ల కుస్తీ. టీడీపీ జనసేన పార్టీల పొత్తు విషయంలో అనేక ట్విస్టులు వచ్చేలా ఉన్నాయి. చెప్పడానికి వైసీపీ వ్యతిరేక ఓట్లను చేర్చకూడదని చెప్పి పవన్ టీడీపీతో పొత్తుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అటు చంద్రబాబు సైతం పవన్ను కలుపుకుంటే జగన్కు చెక్కు పెట్టడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. సరే, ఏదైతే ఏమైంది కానీ టీడీపీ జనసేనలో పొత్తుకు రెడీ అయిపోయాయి. అయితే పొత్తు కుదిరితే సరిపోదు, పొత్తు సెట్ అవ్వడానికి చాలా లెక్కలు ఉంటాయి. రెండు పార్టీల ఐడియాలజీ ఒకటే అవ్వాలి, రెండు పార్టీల నిర్ణయాలు ఒకటే అవ్వాలి, అలాగే సీట్ల పంపకాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలి. అప్పుడే పొత్తుకు ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఒకరు ఒక దారిలో మరొకరు మరో దారిలో వెళితే ప్రయోజనం లేదు. ఇప్పుడు సీట్ల విషయంలో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అధికారికంగా సీట్ల విషయం ఇప్పుడు తేలదు. అలాగే చంద్రబాబు కానీ పవన్ కానీ సీట్ల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ముందు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయాలనేదే వారి టార్గెట్. అధినేతలు ఇలా ఆలోచిస్తుంటే ఆ పార్టీ నేతలు ఇప్పుడే సీట్ల పంపకాలపై వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన శ్రేణులు పవన్కు సీఎం సీటు కానీ లేదంటే 75 సీట్లు కానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సీఎం సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని పొత్తు వద్దిన టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 75 సీట్లు కూడా ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. కుదిరితే 30 అసెంబ్లీ సీట్లు, 5 MP సీట్లు ఇస్తామన్నట్లుగా టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ దీనికి జనసేన శ్రేణులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. తమకు పొత్తు అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ సీట్ల పంపకాలు సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. అధికారికంగా పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. కానీ పార్టీల కార్యకర్తలు మాత్రం సీట్ల పంపకాల గురించి చర్చలు చేసేస్తున్నారు. చూడాలి మరి చివరికి సీట్ల పంపకాలు ఏమవుతాయో, రెండు పార్టీల మధ్య ఎలాంటి శిక్ష పెడతాయో.